కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మురారి కనకదుర్గమ్మ అమ్మవారి తీర్థం వైభవంగా జరిగింది. ఈ ప్రతి ఏడాది మార్గశిర మాసంలో పౌర్ణమి వెళ్లిన తదియ రోజున అమ్మవారి జాతర నిర్వహించి తీర్థం జరుపుతారు. ఈ తీర్థానికి జిల్లా నలుమూల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి మొక్కుమొళ్లు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. మాండోస్ తుఫాన్ ప్రభావం వలన అర్ధరాత్రి నుండి వర్షం కురవడంతో ఈ ఏడాది భక్తుల రద్దీ తగ్గటమే కాకుండా రహదారి వెంబడి రోడ్డు బురదగా మారి ద్విచక్ర వాహనాలు జారిపడి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గండేపల్లి ఎస్ఐ గణేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జగ్గంపేట మండలంలోని కొత్తూరులో కనకదుర్గమ్మ అమ్మవారి జాతరలో డీజే డాన్సులు కోలాట నృత్యాలతో అలరించారు. మైకుల్ నన్నపండి. అయితే మధ్యాహ్నం నుంచి రద్దీ పెరిగే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ రవీంద్రబాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే పెద్దాపురం ఇన్ఛార్జ్ డిఎస్పీ గారి మురళీమోహన్ సార్ యొక్క పర్యవేక్షణలో, అలాగే జగ్గంపేట సీఏ అయినటువంటి శ్రీ సూర్యప్రభ గారి పర్యవేక్షణలో దాదాపు జిల్లా స్థాయిలో 100 మంది సిబ్బందితోటి బందోబస్తు ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కలగకుండా, పార్కింగ్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నేరాలను కూడా అరికట్టే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.